బాగా చల్లగా ఉంది ఫ్రెండ్స్. చెప్పాలంటే ఇట్లా 3 డిగ్రీస్ 4 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది, మీకు తెలుసు ఎంత చల్లగా ఉంటుందో. పొద్దుగాలు లేవంగానే మీకు ఆకలి అవుతుందా? నాకైతే పొద్దుగాలు లేచి పళ్ళు వంగానే ఆకలి స్టార్ట్ అయింది. సో ఇవాళ మనం నైట్ అయితే ఓయోలో ఉన్నాము, మర్చిపోయినా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. సో ఇవాళ మనం ఎటు సైడ్ పోతున్నాం అంటే షంగారు అనే ప్లేస్ సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ నుండి దగ్గర ఆ ప్లేస్ 120 కిలోమీటర్లు ఉంది. అండ్ ఇప్పుడైతే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే మనము సైక్లింగ్ చేస్తున్నాము. మనం ఇక్కడ నుండి 120 కిలోమీటర్లు వెళ్ళాలా, వెళ్తామా తెలియదు. టైం అయితే పావు తక్కువ 10 అవుతుంది. కొంచెం లేట్గానే స్టార్ట్ అయిపోయినా, ఎందుకంటే కాళ్ళు మాత్రం చాలా నొప్పులుగా ఉన్నాయి. ఎంత నొప్పులు అని అంటే నేను వర్ణించలేను, అంత నొప్పులుగా ఉన్నాయి. సో పొద్దుగాల నేను బ్రేక్ఫాస్ట్ చేసిపోతే బాగుండనిపిస్తుంది. ఫస్ట్ టైము రోజైతే బ్రేక్ఫాస్ట్ చేయను, లంచ్ చేస్తాను. పొద్దున్న పొద్దున్న చూసిరా మీరు, వీళ్ళు 8 గంటల గట్లా ఓపెన్ చేసేస్తారు గోల్డ్ షాప్లు అవి ఇవి. తన గోల్డ్ షాప్ ముందు మంచి మంచి ముద్దు గుమ్మలు అందరు బయటకు వచ్చి నిలబడతారు. భలే ఉంటుంది కదా అట్లా. కాకా కొంచెం ఆగు, ఈ కారు క్రేజీ ఉన్నాయని తెలుసు కానీ. వా చల్లగా ఉన్నది రా అయ్యా అంటే నువ్వు ఇంకా కికీ కానీ కొడతావు ఏంట్రా. మంచి మంచి జాకెట్లు గిడేదో బ్రెడ్లో ఏమో ఉన్నాయి, మింగిపోతే పోలా. హాయ్ మాట్లాడచ్చుగా, ముఖం అంతా ఎట్లనో పొద్దుగాలు పొద్దుగాలని ఎట్లా పెట్టుకున్నావు అక్క. సో పొద్దున్నే నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది బ్రెడ్ 80 రూపాయలు పడుతుంది. దీనికి 88 92 రూపాయలు. యా ఇంకా తినుకుంటా పోడే. చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. ఈ పక్కన చెట్లు కనబడుతున్నాయా, ఎల్లో ఎల్లో ఇష్యూ. చెట్లు అంటే చిన్న చిన్న మొక్కలండి, ఫ్లవర్స్ అయితే పూసాయి. అండ్ ఈ నది మనల్ని నిన్న నుండి వెంటాడుతుంది. లైక్ నేను ఇప్పుడు నది పైన ఉన్నా, షాంఘై మొత్తం ఈ నదితోటి నడుస్తుంది. షాంఘై నుండి చైనా వరకు ఫస్ట్ ఈ నది మీదకి దాటాను, మళ్ళీ ఈ నది మీదకి అటు పోయాను, అటు పోయి మళ్ళీ ఇటు వచ్చాను, ఇటు వచ్చి అటు వచ్చి ఇది ఈ నది పాములాగా నా చుట్టే తిరుగుతుంది. ఐ థింక్ నాకేమనిపిస్తుందంటే ఈ చైనా నది చుట్టూ వాళ్ళ యొక్క అంటే నది చుట్టుపక్కల వాళ్ళ యొక్క ఇల్లులు అవి ఇవన్నీ ఏర్పరచుకొని మామూలుగా వాటర్ ఉంటేనే కదా ఏదైనా, సో ఆ విధంగా బతకడం స్టార్ట్ చేసినట్టున్నారు. సో అట్లా పెద్దగానైతే ఏమంటారు ఆ నగరాలు అనేవి డెవలప్ అయ్యాయి. ఎందుకంటే నదిపైన చేపల వేట, స్నానాలు, పశువులకు నీళ్ళు అవి ఇవన్నీ ఇవి నదితోటే యూజ్ చేస్తారు కాబట్టి. సో ఆ విధంగానైతే నడిచినట్టున్నది. కానీ ఇక్కడ ప్రజలు సర్వైవ్ అవ్వడము, కొన్నిసార్లు మంచు ప్రదేశాలలో కూడా సర్వైవ్ అవుతారు. ఎట్లా సర్వైవ్ అవుతారో ఏమో, అసలు అప్పటి నుండి ఎట్లా సర్వైవ్ అయ్యారో కూడా తెలియదు. ఒక మంచి స్పీడ్లో వెళ్ళిపోతున్నారు. ఇంకా ముందుకు వెళ్ళినామంటే మనకు సిటీ అయితే కనబడిపోతుంది. ఇదంతా సిటీయే ఫ్రెండ్స్. వీళ్ళ బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే సిటీల మొత్తము మీకు అపార్ట్మెంట్స్ కనబడతాయి. ఈ అపార్ట్మెంట్స్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న ఇళ్ళు సపరేట్ ఇళ్ళు కాకుండా అందరు అపార్ట్మెంట్స్లో ఉండేస్తారు అన్నారు. సో దట్ వాళ్ళకి ఏంటంటే ప్లేస్ ఎక్కువ మిగులుతుంది. ఒక సిటీ ఉందనుకోండి, లాక్స్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లో ఉంటారు. మిగతా జాగా అంతా ఫ్రీ అయిపోద్ది, ఇంకా వేరే పనులకు వెళ్ళిపోతుంది. ఇంకేమైనా వాళ్ళు వేరే ఏమైనా స్టార్ట్ చేయాలని కూడా వాడి చేస్తు. అట్లా కాకుండా గవర్నమెంట్ వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చింది అనుకోండి, ఇక మొత్తం ఇల్లు కట్టుకునే ఉంటారు కదా. సో అప్పుడు సిటీలో చూడడానికి ఏముండదు, అంటే లైక్ చూడడానికంటే ఇక ఏముండదు అన్నట్టు. ఇక్కడ ఏం డెవలప్మెంట్ పార్కులు గీర్కులు ఏముండవు. సో వీళ్ళు అపార్ట్మెంట్లలో ఉంటారు మ్యాక్సిమం, ఇంకా పార్కులు కానీ ఇంకా అవన్నీ ఈజీగా డెవలప్ చేసుకుంటారు. వీళ్ళకి కూడా ఇల్లు కట్టుకోవడానికి సిటీస్లో గవర్నమెంట్ ప్లేస్ అనేది అలర్ట్ అయితే చేసి ఉండదు నాకు తెలిసి. సో అందుకే అట్లా చేస్తారేమో. ఇది ముచ్చట చెప్పాను కదా చూడు. హాయ్ అక్క. సపరేట్ మొత్తం ట్రాక్ ఉంటుందని చెప్పేసి సైకిల్ ట్రాక్. అన్ని అపార్ట్మెంట్సే ఫ్రెండ్స్. చైనా అంటే అపార్ట్మెంట్స్, అపార్ట్మెంట్స్ అంటే చైనా. ఇంకెవరైనా రిచ్ ఉన్న వాళ్ళు వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు గవర్నమెంట్ అట్లా అలాట్ చేయాలంటే పెద్ద పెద్ద ఇల్లులు కట్టాలేమో, ఇండివిజువల్ ఇల్లాస్ అట్లా, అప్పుడే వాళ్ళకు ప్లేస్ అయితే అలాట్ చేస్తుందేమో మేబీ అనుకుంటున్నాను, నాకు కూడా తెలియదు. అటు మొత్తం హైవే, ఇటు మొత్తం 2-వీలర్ 3-వీలర్ కూడా ఇటు తిరుగుద్ది. అబ్బా ఈ తాత ఏమంటారా, రిక్షా బాగుంది కదా, హైవే రిక్షా, కొత్త రిక్షా. తాత నువ్వు తోపు.
పాత తోపు అంతే, అప్పుడప్పుడు కనబడొచ్చా నేను? సర్లే అండి, నన్ను ఏం చెప్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి ఆరెంజ్ పీలు. ఈ ఆరెంజ్ పీల్ అంతా తీసేసి వీళ్ళు ఏం చేస్తారంటే, నెక్స్ట్ దీంతో పర్ఫ్యూమ్స్ లాగా లేకుంటే ఆరెంజ్ ఫ్లేవర్స్ తోటి, ఇంకా పర్ఫ్యూమ్స్ మ్యాక్సిమం నేను అనుకుంటున్నా, వాటిని అయితే చేస్తారు. ఇంకా ఈ ఆరెంజ్ పీల్ తోటి సోప్స్ లాగా ట్రై చేస్తారు, షాంపూస్ లాగా ట్రై చేస్తారు, అండ్ చాలా వరకు అయితే చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రతి ఇంటి ముందట మీకు కనబడుతుంది. నేను కెమెరా అటు సైడ్ చెప్పి పెడతా, మీరు చూడొచ్చు. ప్రతి ఇంటి ముందు మీకు ఆరెంజ్ పీలు కనబడుతుంది. ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ అని అన్నీ చేస్తారు. ఇది చూడండి, కుండీలలో పెట్టిరు. ఇక్కడ కూడా తీసిరు కొంచెం, మొత్తం ఇగో ఇక్కడ అన్ని ఆరెంజెస్ ఉన్నాయి. సో ఈ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే, ఆరెంజెస్ అన్నీ కొనుక్కొచ్చి లేకుండా పండించేసి వాటి తొక్కలు తీసి పెడతారు. ఆ తొక్కలతోటి ఇంకా ఎన్నో లైక్ ఎన్నో పర్ఫ్యూమ్ లాంటివి చాలా చేస్తారు. ఏందిరా కనబడతలేవు ఇంకా అని చెప్పేసి అనుకుంటున్నారా? జర సైసూరి ఇగో చూసిరా, వీళ్ళ ఇంటి ముందర మొత్తం ఆరెంజ్ పీల్లే వేసుకున్నారు. వీళ్ళ ఇంటి ముందర కూడా ఆరెంజ్ పీల్సే వేసుకున్నారు. ఇంత పెద్ద ఇల్లులు ఉన్నాయి, జస్ట్ ఇది చిన్న విలేజ్ పోతూ ఉంటే. అండ్ ఇప్పుడైతే మొత్తం మనం హిల్స్లో రైడ్ చేస్తున్నాము. సో మీకు ముందర చూపెడతా, కాంటే మీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్నీ చూపెడతా. చిచ్చి నేను కనబడతాను. నేను ఏదేమైనా ప్రాణం పోయినా ఆ లోపలికి వెళ్ళే ఆ వైట్ లైన్ ఉండదు కదా, ఆ వైట్ లైన్ అయితే లోపల రారు వీళ్ళు. ఇగో ఇక్కడ ఆరెంజెస్. ఇది మొత్తం కొంచెం హిల్లీ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం సైక్లింగ్ చేస్తున్నాము. ఇప్పుడు సంగారో అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాము. సో మన రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం కూడా ఆరెంజ్ ఆరెంజ్ ఫార్మ్స్ అయితే కనబడుతున్నాయి. ఆరెంజ్ ఫార్మ్స్ అంటే మొత్తం ఆరెంజ్ చెట్లే అవన్నీ. ఇక్కడ మొత్తం ఆరెంజ్ ఫార్మింగ్ అయితే బాగుంది. నేను ఇంతకుముందు ఈ ఏవైతే 500 కిలోమీటర్స్ రైడ్ చేశానో అక్కడ మొత్తం స్ట్రాబెర్రీ తోటలు ఉండే. సో ఇప్పుడు ఇప్పుడు స్ట్రాబెర్రీ అయిపోయింది, ఆరెంజెస్ ఇగో ఇవన్నీ ఆరెంజెస్ తోటలే. సో ఇక్కడ ఆరెంజ్ ఫార్మింగ్ అయితే బాగుంది. అండ్ మనం వీడియోస్లలో వాటిలో చూస్తాం కదా, డైరెక్ట్ ఆరెంజ్ని కోసేసి పిండితారు అట్లా. ఇప్పుడైతే ఆరెంజెస్ అన్నీ తెంపేసారు, అంటే మామూలు టైం అంటే ఇంకొక నెల ముందు కావచ్చు మేబీ. ఫుల్గా దీని నిండా ఆరెంజెస్ ఉండేనంట. సో ఇప్పుడు మాత్రం ఏం లేవు, అయిపోయినాయి. ఇక కొన్ని కాయలు మిగులుతాయి కదా, కొన్ని లేట్గా కాసినాయి, అవన్నీ అయితే కనబడుతున్నాయి. సో మనం కిందికి వెళ్ళిపోతే ఒకటో రెండో తెంపుకొని తినేటోళ్ళం మేము. సో బట్ మనం పైనుండి వెళ్తున్నాము. అండ్ మన ముందు చూసుకుంటే చూడండి, పెద్ద కొండలు అయితే ఒక కొండలు ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిని క్రాక్ చేయాలి, తొక్కాలి. అండ్ ఇప్పటికైతే ఒక 30 కిలోమీటర్లు తొక్కేసాము, ఇంకొక 90 కిలోమీటర్ల వరకు ఉంది. ఓ మై గాడ్, వర్షం పడుతుంది. ఏంటి ఇప్పుడు వర్షం? ఇదేం ఇది బాగానే ఉంది. క్యాంప్. థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ వచ్చేసి చాలా మంది వచ్చేసి నేను ఇక్కడ తినడానికి ఆగిన కదా, ఇగో ఇక్కడ తినడానికి అయితే ఆగిన ఆగితే వీళ్ళందరూ వచ్చేసారు వచ్చేసి. అండ్ ఒక అతను వచ్చిండు, వచ్చేసి నువ్వు ఇక్కడ నైట్ ఇవాళ హోటల్లో ఇక్కడ ఉండడానికి నీకు ఓకేనా అడిగిండు. సో అడిగితే నేనేమన్నా ఇవాళ నేను యాక్చువల్గా కొంచెం ముందు చెప్తే అయిపో, అంటే లైక్ ముందంటే ఒక నిన్న ఇవాళ 30 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇంకా చాలా దూరం వెళ్ళేది ఉన్నది. నేను షంగారో వెళ్ళాలి, అంత తొందరగా కాదు, ఇంకా 90 కిలోమీటర్లు వెళ్ళాలి నేను. సో ఇప్పుడు ఉండలేను, థ్యాంక్స్ అని చెప్పేశాను. ఎందుకంటే వాళ్ళు స్టే ఇస్తా అని చెప్పేసాను అన్నారు, కానీ మనం స్నో స్టేకి నోసుకోలేదు, అదృష్టం ఉండాలి దేనికైనా. ముందర కొండలు ఉన్నాయని చూసుకొని వెళ్ళు అని చెప్పేసాను అన్నారు. సరే అన్న. చైనాలో నేను చూసిన ఫస్ట్ మొట్టమొదటి యాక్సిడెంట్ ఇదే. ఓ ఫ్లాట్ టైర్ అయింది, ఎలక్ట్రిక్ స్కూటీ సార్, ఎలక్ట్రిక్ కార్ అది. వెంట వెంటనే పోలీసు వాళ్ళు వచ్చేసారు, అందరు మంచిగానే ఉన్నారు. బయట మ్యూజిక్లో ప్రీమియం తీసుకున్నా, చెవిలో పాటలు పెట్టుకున్నా, వెదర్ చల్లగా ఉంది, అట్లా ఎంజాయ్ చేసుకుంటా 40-50 కిలోమీటర్లు ఈజీ వెళ్ళచ్చు. నో, ఐఎమ్ సోషల్ మీడియా పర్సన్, షూట్ ద వీడియో అండ్ ఆఫ్టర్ ఐ ఎడిట్ ద వీడియో ఐ విల్ పోస్ట్ టు యూట్యూబ్.
Yeah, if you have own YouTube channel, do you make videos? Then they will pay. ఏమంటానంటే ఏంటి, గో టు మై స్టోర్ ఫస్ట్ అండ్ లెట్స్ చార్ట్ స్లోలీ. ఓరి నీయమ్మ. సో ఇతనైతే మధ్యలో దారిలో కలిసిండు అండ్ చాలా మాట్లాడిండు, అంతా గూగుల్ ట్రాన్స్లేషన్ తోటి నడిచింది. ఈయన ఎక్కడన్నా స్టోర్ ఉందంట, స్టోర్ కూసి పోదాంపా అని అంటాడు. అది ఎంత దూరం ఉందో నాకు అయితే తెలియదు, కానీ ఇటు రోడ్డు పక్కన అయితే ఓకే, మరి లోపలికి అయితే ఆ కాంట్ గో అన్నట్టు. ఇదేమో అన్ని కొండలు ఉన్నాయి, నాకేమో తలుక్కున్నాడు. ఇది అయ్యేటట్లేదు ముచ్చట, కానీ మరి నాకు ఇవ్వాలేమో టైం లేదు. అన్నాను నాకు ఇవ్వాలేమో టైం లేదు. ఏంటి, నేను నెడతాండ సైకిల్ని ముందు పోతుంది. ఓ ఇతను నెడతాండు సైకిల్ని. ఓ కొండ పైకి. మరి ఏమనుకున్నావు, 50 kg ఉన్నది అయ్యా ఆ సైకిల్, నువ్వు నెడితే పోదు అమ్మో అంటాడు. ఒక్కటేసారి దెబ్బకు బ్యాలెన్స్ అవుట్ అయింది నెట్టిదే. ఒకసారి కన్యాకుమారి రైడ్ అప్పుడు నేను స్టార్టింగ్ ఫస్ట్ రైడ్ అది, సైకిల్ పైన వెళ్తున్నా, ఒక కొండ వచ్చింది 3 గంటలు పొద్దుగాల 3:30 ఏమో, పక్కన లారీ పోతుంది. సరే ఇక లారీ పోతుంది కదా అని చెప్పేసి లారీని పట్టుకున్నా. కరెక్ట్ 200 meters ఏమో పోయినా, కథం రాబోయ్ వాడు లోపలికి కట్టుకొట్టిండు. నేను పట్టుకున్నట్టు ఆని కూడా తెలియదు, పొద్దున రోడ్డుకి లోపలికి కొట్టిండు. అటు రోడ్డు లేదు, మధ్యలో నలిగిపోయేటోని దెబ్బకు వదిలేసిన సైకిల్ని, లారీ ముందుకు నేను వెనక్కి వెళ్ళిపోయినా. ఇప్పటి అలాంటి కథలు కానీ ఇలాంటి రిస్క్ పనులు కానీ చేయట్లేదు కాబట్టి చిన్న దెబ్బ కూడా తాకుండా బయట పడతాను. ఇది తన స్టోర్ అంట. హాయ్ హాయ్ శిష. ఇప్పుడు నేను ఎంతో భాష మాట్లాడాలి కాక. ఇక నీకు మాట్లాడుకో, ఇక నీ చూలా హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అవుట్? సెవెన్ మంత్స్ అనే వస్తారా? ఈయన వస్తు సాక అన్నాడు. మళ్ళా హ్యాస్ ఇట్ బీన్ 2 years అండ్ 5 months సిన్స్ కేమ్ అవుట్? నో, సెవెన్ మంత్స్. సెవెన్ గే. హాయ్ అమ్మా, రోడ్స్ ఇస్తున్నాడు. నో సిగరెట్. నాకు టైం సమయం లేదు మిత్రమా. స్టేయింగ్ హియర్ టుడే, ఐ విల్ ట్రీట్ యూ టు డిన్నర్. హో ఇవాళ ఇక్కడ ఉండమంటాను, డిన్నర్ ట్రీట్ చేశానండ. ఐఎమ్ గోయింగ్ టు శంగారో. శంగారో తెలియదు వీళ్ళు ఏమంటారు. ఏమి అంటే ఏంటిదో, నేను మాట్లాడతాను కాక, మీ పుణ్యం ఉంటుంది. చైనా వాళ్ళు ఎంత మంచోళ్ళు చూసిరా మీరు, అందరు అంటారు మీరు పురుగులు తింటారు గిరిగులు తింటారు. ఏంది ఆ పురుగులు తింటే, మానవత్వం ఉండాలి. ఇవాళ ఉండేవని బతులాడుతుంది. మళ్ళీ ఏమంటాండి అయ్యా చెప్పు. అంటే ఏంటిది, దిస్ వన్ ఈజ్ ఏ బిట్ సోర్. ఓకే, కొంచెం పుల్లా ఉంటుందంట, మెలి తిరిగి ఉన్నా నాదే అని నేను అంట. మీరేమంటారు నాది? మంచిగా ఉందంటే ఏమన్నా
టేస్ట్ వీళ్ళు ఏమంటారు టేస్టీని కుకో టేస్టీ అంటే కుకో అంటున్నట్టు బాగుంది కాక వామ్మ ఇవి నేను మోసుకోపోలేను ఆయన ఇంకో గిన్నె తెచ్చి తీసుకోపో అంటాను సో వీళ్ళైతే ఇక్కడ నుండి పోనీయట్లేరు లేరు ఇగో ఇప్పుడు మళ్ళీ ఛాయ్ తెచ్చి ఇచ్చారు ఇవన్నీ తింటాను మళ్ళీ తర్వాత కాఫీ పోసి రెడీ ఉంచిండు ఓను నాకు అర్థమవుతుంది నేను ఇంకా 80-90 కిలోమీటర్లు పోవాలి సో వీళ్ళు అన్ని వెహికల్స్ స్టోర్ అంటే మొత్తం చెప్పినాయి కదా మొత్తం పైన బయట చూసారు కదా కార్లు వెహికల్స్ లైక్ అవన్నీ అవన్నీ స్టోర్ అనుకుంటా వీళ్ళది అండ్ ఏంటో ఇట్లా సో దీస్ పీపుల్ ఆర్ ఫోర్సింగ్ మీ టు స్టే హియర్ వాట్ షుడ్ ఐ డూ షుడ్ ఐ స్టే ఆర్ ఐ లీవ్ ఐ కాన్ గెట్ ఎనీథింగ్ 42 కిలోమీటర్స్ రైడ్ చేశాను వీళ్ళేమో ఉండు నేను డిన్నర్ నేను ట్రీట్ చేస్తా డిన్నర్ నేను అరేంజ్మెంట్ చేస్తా ఇవాళ ఉండు అని అంటున్నాడు వీళ్ళతో ముచ్చట పెట్టుకుంటే మూడైంది ముద్దుగా మహా అంటే ఇంకొక 2-3 గంటలు చేస్తే కావచ్చు ఇంకొక 40 కిలోమీటర్లు చేస్తానేమో ఇంకా చేరుకోవాల్సింది 1200 కిలోమీటర్లు ఉంది నాకు అన్ని రోజులు కూడా లేవు రోజుకి ఎట్టి పరిస్థితుల్లో 80-90 100 దొక్కాలి ఏ రోజు ఒక్కరోజు మిస్ అయినా బిస్కెట్ అవుతుంది సో దట్ ఉండాలా వద్దా చలో లోకల్ చైనా వాళ్ళతోటి ఉండి ఉంటే ఎట్లుంటుంది అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని ఒకలా ఉన్నది సరే ఏదైతుంది అయింది ఉందాం అనుకుంటానా చూద్దాం ఇవాళ ఒక్కరోజు వీళ్ళతోటి టెంట్ వేసుకుంటా బయట పడుకుంటా టెంట్ కూడా ఏక చాలా రోజులు అవుతాను సో ఫైనలీ వీళ్ళైతే నన్ను ఒప్పించేశారు అండ్ వీళ్ళ షోరూమ్స్ అయితే ఇవి షోరూమ్ అని చెప్పాను కదా ఇక్కడ అండ్ ఇసూజు చూసారా మీకు ఇసూజు ఇవి కొత్త బండి ఇక్కడ జేఏసీ అనే ఒక బ్రాండ్ ఉంది ఫ్రెండ్స్ ఈ బ్రాండ్ నేను ఎక్కడ పోయినా కూడా ఈ బ్రాండ్ కనబడుతుంది మన జేసీబీ లాగా వచ్చింది జేఏసీ అండ్ ఇవన్నీ ట్రక్స్ అన్నట్టు ఇక్కడ క్యాంప్ వేసుకున్నాం ఫైనలీ వి మేడ్ ఇట్ చాలా రోజుల తర్వాత అంటే ఫస్ట్ టైం ఇంకా ఇండోనేషియా తర్వాత చైనాలో క్యాంపింగ్ అయితే వేసాను ఇప్పటి వరకు వేయలేదు చైనాలో క్యాంపింగ్ సో ఇగో ఈ టెంట్ చూడండి ఎంత బాగుందో చాలా వెంటిలేషన్స్ ఉంది కానీ ఈ వెంటిలేషన్ మనకు సెట్ అవ్వదు సో దీన్ని మొత్తం కవర్ చేయాలి ఎందుకంటే బాగా చల్లగా ఉన్నది కాబట్టి ఇక్కడ వాతావరణం బయట సో మొత్తం కవర్ చేద్దాం అనేది ప్లాను యాక్చువల్గా కింద నేను వేసుకోవడానికి ఏం తీసుకురాలేదు సో బాగా చల్లగా ఉంది ఫ్రెండ్స్ చెప్పాలంటే ఇట్లా 3-4 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది మీకు తెలుసు ఎంత చల్లగా ఉంటుందో నైట్ అంతా నిద్ర పట్టకపోవచ్చు అండ్ ఇక్కడే పక్కనే హైవే ఉంది చుట్టూ లారీల మధ్యలో పండుకున్నా కింద ఫ్లోరు అంటే లైక్ బండ కదా అది చల్లటి బండ చాలా దారుణంగా చల్లి పెడుతుంది ద బండ ఓహో ఇగో ఇది వేసుకున్నా అయినా కూడా
ఆగట్లేదు, చలి. రెండు స్లీపింగ్ బ్యాగులు ఉన్నాయి, కింద మ్యాట్ లేదు. ఆయన ఇవాళ పైసలు బచాయించినట్టే, కానీ నిద్ర బచాయిస్తానో లేదో తెలియదు. నైట్ అంతా ఎట్లుంటుందో నాకు. ఇది ఎప్పుడు ఎట్లా ఎప్పుడైనా ఎట్లా గుర్తొస్తుంది, ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఇది బేర్ గిల్స్ ఉంటాడు కదా, అతను ఒక దగ్గర పడుకుంటాడు, మధ్యలో నైట్ లేస్తాడు 2 o'clock 3 o'clock. ఇక్కడ చలి బాగుంది, ఇట్లా దానికోసం లిటరలీ నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు నా సిచ్యువేషన్ కూడా అదే, నేను చాలాసార్లు బ్లాగ్లో చెప్తా చలి బాగుంది వామ్మ పడుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పేసి. కానీ ఓకే, ఇట్స్ ఓకే. అండ్ లైఫ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ మనం అన్నిటినీ అనుభవించాలి. సో ఇది ఒక డిఫరెంట్ లైఫ్. ఓకే, మీరు వీడియో ఆల్రెడీ ఎండ్ దాకా వచ్చి ఉంటుంది ఇది. సో మీకు వీడియో నచ్చిందా? నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ రంజితాన్ వీల్స్కి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఈ రైడ్ ఇంకా ముందుకెళ్తూనే ఉంటుంది. ఓకే, కొంచెం వ్యూస్ తక్కువ వస్తున్నాయి, కొంచెం చాలా వస్తున్నాయి, పర్లేదు. అవి నాకు కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతాయి, అంతే ఈ రైడ్కి కొంచెం లైక్ ఒక చిన్న టికెట్ కన్నా అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ గాయస్. చూస్తూనే ఉండండి, చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు పెట్టే కామెంట్ ప్రతిదానికైతే రిప్లై ఇవ్వకుండా లైక్ అయినా కొట్టి చూస్తా తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రంజిత్ అండ్ వీల్స్. అండ్ ఒకవేళ మీరు అందరు సబ్స్క్రైబ్ చేసి ఉండి నోటిఫికేషన్స్ ఎవరెవరికైతే రావట్లేదో అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేసి అండ్ వచ్చేస్తే. బై బై.